చచ్చిపోవాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. ఏంది వీడియోలో ముంగట నా గురించి ఏమేమో మాట్లాడి నన్ను బ్లేమ్ చేస్తున్నావు ఎందుకు నువ్వు? ఇక్కడ మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు నీ వల్ల. చచ్చిపోవాలని కోరుకుంటే నేనే అనిపిస్తుండే నన్ను సైట్ పోయినప్పుడు లింక్ వచ్చి. లవ్ చేసినావో ఆయనతో దొంగ ప్రేమ చూపించాలనుకున్నావో ఎవరికి తెలుసు కానీ కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి ఎవరికి వచ్చింది ఇలా బాధ? చచ్చిపోతాడా? మంచి గుణపాఠం నేర్పించినావు. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా ఇందరిలో కలిసి నీ వల్ల మా పేరెంట్స్ అంత తిడుతున్నారు. నువ్వు దూరం అయిన వాక మా పేరెంట్స్ కూడా దూరం అయిందాం అనుకుంటున్నావా? నీ జ్ఞాపకం ఇప్పుడు వీడియో అన్ని డిలీట్ చేపిమంటుంది. నేను ఉండాలా చచ్చిపోవాలా చెప్పండి, మీ అందరు ఏం కోరుకుంటారు? ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఇప్పుడు మొత్తాన్ని వాళ్ళు నన్ను వదిలేస్తానంటే మీ అందరు హ్యాపీ అంటే చెప్పండి. మరి నేను రోడ్డు మీదకి వచ్చి బతుకుతా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చేసే వీడియో ఏంటంటే మా ఇంట్లో మా పేరెంట్స్ నా మీద చాలా సీరియస్ అవుతారు. యాక్చువల్లీ నేను మా ఇంట్లో ఉన్నా, మా ఇంట్లో ఉండి వీడియో కొడుతున్నా. మా మమ్మీకి చెప్పిన, మమ్మీ సరే మమ్మీ అంటే మా ఇంట్లో వీడియోస్ డిలీట్ చేసేసే అవసరం లేదు, ఇంకెందుకు నీకు ఏడుస్తున్న బాధపడుతున్నా ఇవన్నీ వద్దు సహనా అని చెప్పి మా మమ్మీ చెప్పి, మా మమ్మీ కూడా నాతో బాధపడుతుంది. అయితే నేను వీడియోస్ డిలీట్ చేసేస్తా. అదే కాకుండా ఇంకా సాయి వీడియోలలో నన్ను బ్లేమ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు అది కూడా నచ్చట్లేదు, ఉండను, వెళ్ళిపోతానా, ఇష్టం అది అని చెప్పి మాట్లాడుతున్నాడు. సఖి కోసం వెళ్ళినా సఖి గురించి కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు, అమ్మేస్తా అది అని చెప్పి. సో ఆ బతిమలాడుతుంసేపే బతిమలాడుతా అంతే, ఇంకా నాకు అవసరం లేదు అది అంటుండు. నేను వాడితో క్లారిటీగా తెలుసుకుంటా గాయస్. ఊకే నాకు వీటితో పంచాయతీలు తిట్లు, నాకు చిరాకు వస్తుంది నా జీవితం పైన. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. ఇంటి దగ్గర ఉన్న ప్రశాంతంగా ఉండని యారు. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి, ఇంకా ఇన్స్టాల్ చేయండి మ్యూజిక్ యాప్. మా ఇంటి దగ్గర. హలో చెప్పనా? హాయ్ చెప్పుసారా. ఏంది వీడియోలో ముంగట నా గురించి ఏమేమో మాట్లాడి నన్ను బ్లేమ్ చేస్తున్నావు ఎందుకు నువ్వు? ఇక్కడ మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు నీ వల్ల. నువ్వు నన్ను వేస్తున్నావు. నేను ఉండాలను కాదు, నిన్ను ఈ భూమి మీద ఉండడం నీకు ఇష్టమా లేంటే నేను చచ్చిపోవాలా చెప్పు. అది నీ ఇష్టం, నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటే నేను నేనే అనిపిస్తుండే నన్ను సైట్ పోయినప్పుడు లింక్ ఉంటుంది. అరే అంత గలీజ్ చేస్తున్నావు, నేను ఏదో చేసినట్టు ఇడ్చబెట్టి పోయింది పోయింది అంటే నేను ఇంకొకరి దగ్గర కొయినా ఏంది? ఎవరైనా దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో నీవి నావి కోలాబ్ లో ఇంకా మిగతా అట్లా కాకపోతే రిషన్ అని అడుక్కొని క్లారిఫై చేసుకొని డిలీట్ చేసుకోండి. దగ్గర యాక్సెస్ ఉంది, నువ్వు మొన్నట్లో వీడియో డిలీట్ చేసినావు అట్లా కూడా డిలీట్ చేసేసుకున్నా. అర్థమవుతుందా? నా దగ్గర యాక్సెస్ లేదు, నా జీవితం మొత్తం ఖరాబ్ చేస్తున్నావు. సుల్లిగాడివి వీడియోలో లేవేమో మాట్లాడుతున్నావు నా గురించి. నువ్వు హట్ అయినావా? ఇన్ని రోజు నేను హట్ అయినది అనిపిస్తలేదా నీ కళ్ళకి? కళ్ళలో ఏమైనా పెట్టుకున్నావా మరి? ఇన్ని రోజులు కాదు, నేను ఎప్పటి నుంచి హట్ అవుతున్నాను. వీడియోలో ఏం మాట్లాడాలి, నేను ఏమనుకుంటున్నాను ఒకటి, నేను లవ్ చేసినాను మాత్రమే. లవ్ చేసినావో ఆయనతో దొంగ ప్రేమ చూపించాలనుకున్నావు ఎవరికి తెలుసు కానీ కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి దొంగ ప్రేమ చూపించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా గురించి వీడియోల దగ్గర మాట్లాడకు. నీకు అంత కావాలంటే నీకు అంత గుద్దల్దం లేదా? నా మీద కొడతావు వీడియోలు, నీది నువ్వు కొట్టుకో మరి. కొట్టుకుంటున్నా అన్ని వీడియోల సనా సనా అని చెప్తున్నావు.
సనా సనా ఏం సనా కోసం నేనేం గుద్ద తెంగించుకుంటలే. ఏమో మరి లైఫ్ లో అట్లానే ఉండు మరి, ఫోన్ చేయకుండా ఇట్లా తాగినప్పుడు. మరి తాగినప్పుడు గుర్తొచ్చినావు కాబట్టి చేసిన అంతే. చెయ్యకు, ఎందుకు చేస్తావు? వేరే లోకి చేసుకో, అలవాటు కదా నీకు. అలవాటే చేస్తా చేసుకో, మాట్లాడుకుంటా మాట్లాడుకో. చచ్చిపోయాడు వాడి, ఎవరికి వచ్చింది చచ్చిపోతాడు? నేర్పించు మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలిన్నా. నీతో ఉన్నా చూడు నా తప్పురా బాబు, నాకు ఇంకా సిగ్గు లేకున్నా మళ్ళీ. నీతో నేను అవునవును తెలుసుకోకుండా. నేను ఏమంత మోసం చేసినావు చెప్పవా? నువ్వే నన్ను సగం మోసం చేసినావు నేను జీవితంలోకి వచ్చిన తర్వాత. ఏం చేసినా చెప్పవా? నేను ఒక్కటి చెప్పవా? నాకు ఏం చేయలేమని చెప్తున్నా అందుకే. పెట్టిదేంగరా సుల్లిగా, ఇంకోసారి వీడియోలలో నా గురించి మాట్లాడావు అనుకో, ఏడు ఉంటే ఆడుకొచ్చి నీ గుద్ద వల్ల ఇంకా ఫిక్స్ అయిపో. నీ వల్ల మా పేరెంట్స్ అంత తిడుతున్నారు, నువ్వు దూరం అయిన కాక మా పేరెంట్స్ కూడా దూరం అయిందాం అనుకుంటున్నావా? నీ జ్ఞాపకం మరిచేదెలా ఇప్పుడు? నీ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది సాయి కిరణ్. మాట్లాడుతూ ఇంటి పక్కన వచ్చి నన్ను అడుగుతున్నారు ఎందుకు నువ్వు నా గురించి? అసలు వీడియోలలో మాట్లాడడం ఏం అవసరం నీకు? మాట్లాడక ఇంకోసారి నా గురించి నువ్వు నువ్వు మాట్లాడితే బరాబర్. నేను వేస్ట్ గాడెక్కను మోనికక్క వాళ్ళతో మాట్లాడమన్నాడు కదా, మాట్లాడతా ఇళ్ళతో. వస్తా ఏందే మీరు వీడియోలలో ముంగట నా గురించి ఏమేమో మాట్లాడుతున్నాడు. ఏ వీడియోలో మాట్లాడలేరా? మా మమ్మీ నన్ను తిడుతుంది, ఇప్పుడు వీడియోలు అన్ని డిలీట్ చేపిమంటుంది. నేను ఉండాలా చచ్చిపోవాలా చెప్పండి? మీ అందరు ఏం కోరుకుంటారు? ఓ ప్రాణమా నిన్నెలా వదలను. సాయి గారు మాట్లాడతలేడా? నా జీవితం ఖరాబ్ అయిపోయింది అమ్మే వాళ్ళు అది ఇది అని చెప్పి. అవునే వాడు ఏదో వాడు బాధలు చెప్తుండు. ఆడు బాధలు చెప్తే మా ఇంట్లో చూడరా? ఇంటి పక్కన వచ్చి నన్ను అడుగుతున్నా మోసం చేసిన నువ్వు అన్నని చెప్పి. మన్ను ఆడు నన్ను వదిలేసావు, నన్ను వదిలేసావు అన్నప్పుడు నువ్వు కూడా విన్నావు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడ మా ఇంట్లో తిరుగుతున్నాను, ఇంట్లోకి వెళ్ళి దెంగే అంటున్నారు. ఏడవై రోడ్డు మీద బతకాలి ఏడైనా నేను పోయి ఇచ్చినట్టు నా సనాలు మీ ఇంట్లో చెప్పుకోలేవా? ఏదో మాట్లాడతావు మాకు లేకుండా. అరే అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మాట్లాడకండి వీడియోలలో ప్లీజ్. నేను సరే నేను మాట్లాడినంటే ఓకే, వాడు మాట్లాడితే నేనేం చేయాలా? నాకు వీడియో డిలీట్ చేయవా నా వైట్లకి అన్ని? నేను నిశాంతో మాట్లాడకుండా జరి చేయరా ప్లీజ్. మీకు కాలు మొక్కుతా నా జీవితం మొత్తం ముడ్డ ఊడిపేసిరు అందరు కలిసి. కాలండి నువ్వు రిషన్ అడుకోదండి నాకు సంబంధం లేదు, సాయి గారిని ఫస్ట్ సాయి గారి పర్మిషన్ తీసుకో. నీ వీడియోలో సాయి లేడు, ఎవ్వరు లేరు. ముడ్డ నేను చచ్చిపోతే వచ్చి నా మొహం చూడడానికి కూడా రాకండి బాబు, ఎంత గలీజ్ చేసి దగ్గర నన్ను. కంఫర్ట్ ఉన్నప్పుడేమో సాయి వీడియో, సాయి వీడియోలో ఉన్నంత పేమెంట్ చేయలేదు. ఇప్పుడు మీ ఇంట్లో లేదని అనగానే సాయి వీడియో డిలీట్ చేయాలంటే మరి వాడికి కూడా రైట్స్ ఉంటాయి కదా. మరి నిన్న మన వాడి ముందు నీకన్నా ముందు చెప్తే నీళ్ళు డిలీట్ చేస్తారా? సో ఇక్కడ మా ఇంట్లో అది కెరియర్ సార్, అర్థమైంది? ఎన్ని రోజులు వాటి మీద ఉన్నాం మనందరం. ఇగో అక్క నాకు పేరెంట్స్ ఉన్నారు అక్క, వీడి వల్ల ఆల్రెడీ నేను వాళ్ళని దూరం పెట్టేసి సగం ముడ్డ కూర్చోపోయినా, ఇప్పుడు మొత్తానికి వాళ్ళు నన్ను వదిలేస్తారంటే మీ అందరు హ్యాపీ అంటే చెప్పండి. మరి నేను రోడ్డు మీదకి వచ్చి బతుకుతా? అసలు ఏం మాట్లాడడం అర్థమైతే నాకు ఏడిపోతుంది. ఇటు నుంచి ఆ టార్చర్, మా ఇంట్లో టార్చర్, నేను మనిషినా ఇంకేమని అనుకుంటురా అందరు నన్ను? ఏమైంది ఇంత మందు పెట్టి అయినా చంపితే కానీ మరి ఇంటికి వచ్చినప్పుడు అడిగి చెప్పు పెడతాడు. నిశాంతతో మాట్లాడుకుంటా పెట్టేసే ఫోన్. నేను ఎట్లయినా వీడియోలు చెప్పి అమ్మ మీద ఒకటి చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను చిత్రపూరికి వచ్చిన అనుకో, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను, నేను ఫిక్స్ అయిపో. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్నది నా కాల్ రిషన్ అలా ఇచ్చట్లేదు. ఒకవేళ రిషన్ నా ఇంటికి వస్తే నాకు ఫోన్ చెప్పారా ప్లీజ్? మీ కాల్ మొక్కుతా అందరివి నాకు వద్దే బాబోయ్. నేను ఏం వీడియోలు చేయ ఏం చేయ, నా జీవితమే ముడ్డ ఊడిచిపోయింది. నాకు అర్థం అయిపోయింది లేదు నా సిచ్యువేషన్ ముంగట ముంగట. కాదేమన్నా నువ్వు వాడి కోసం బుల్గడి కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా సార్, ఇప్పుడు కొత్తగా వాడి చేసిన దానికి ఇంటికి రానికి ఇంటికి రానంటే మాకెంత హర్టింగ్ అనిపిస్తుంది. అవునా ఇప్పుడు మా ఇంట్లో నన్ను ఎంత టార్చర్.
ఏం చెప్పాలక్క మీకు, ఇంటి పక్కన వచ్చి అడుగుతురే మా మమ్మీ ముంగట, మా మమ్మీ మొహం మీద పెట్టుకుంటది. సరే సనా, ఇది నాకు అర్థమైంది. ఇప్పుడు వాడినైనా సరే ఏం అనలేము అది, వాడు పెయిన్ అనుకోవచ్చు కదా. ఏం పెయిన్ అక్క, పెయిన్ అంట పెయిన్, అది అంత యాక్టింగ్ దింగితాడు. అయితే నేను కూడా మస్తు బాధపడినా, మస్తు ఓడ్చుకున్నా సాయిగాడి గురించి. సాలింగ నాతో కాదు, కన్నీరంటూ రాకున్నదేదారు. చెప్పండి మీరు ఏమనుకుంటారు. సరే నేను కూర్చోబెట్టి మాట్లాడతా. సరే వాడికి ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి సెట్ చేయండి, వాడు సెట్ అయిపోతాడు. ఇంకేం వద్దు ఆడికి. సరేరా, ఏం చేయలేము కదా సనా, చూస్తాంలే. నీకు అంత కోరిక ఉంది కదా, వాడికి వేరే అమ్మాయితో చూడాలండి. చూపెట్టుకోండి. సరే నీ కోరిక. ఎట్లా వంట ఊడిపాలో నాకు కూడా తెలుసు. లేవుండండి, జున్నక్క ఫోన్ చేస్తుంది నాకు. ఏం లేదే. ఏమైంది సనా? అరే ఏంది అక్క, వీడియోలలో ఏమేమో మాట్లాడుతుండు, ఇష్టం వచ్చిన మాటలు, ఇంట్లో నన్ను తిడుతున్నారు, వెళ్ళిపోయి అక్క. ఎంత మాట్లాడినా కొంచెం ఇంటి పక్కన, ఇగో ఇప్పుడు సపోజ్ మీ మమ్మీకి వచ్చి ఇంటి పక్కన వచ్చి ఆంటీ వాళ్ళు వచ్చి అడిగితే మన పేరెంట్స్ కోపం తెలుసు కదా నీకు అన్ని. అవును సనా, మరి అది నీకు ముందు తెలియలేదా? రిలేషన్ లో ఉన్నప్పుడు తెలియలేదా? ఇప్పుడు వద్దనుకున్నప్పుడు నీకు వెళ్ళిపోయింది. ఇంకా ఎవరి దగ్గర పోయినా నేను? ఎందుకు అయినా నీకు తెలుసు కదా నేను ఎంత బాధపడ్డాను. ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. వాడి బాధ వాడికి కదనే. ఏమనంటే ఇంటికి వచ్చి సకిని రా నాకు, సకిని నేను వస్తా మళ్ళీ ఫోటోస్ లా అంటే సకిని ఏమియా ఇంట్లో నుంచి దెంగాను అంటున్నాడు. నేను మంచిగా మాట్లాడితే వచ్చి సాయిగాడు సకిన్ అమ్మేస్తానంటున్నాడు. నీకు రైట్స్ లేవు సకిన్ ముట్టుకునేంత రైట్స్ లేవు అంటే అంత పిచ్చి పుగ్గని తిరిగి అనిపిస్తున్నాను ఆడికి. నేను ఆడేంది అమ్మేసేది, నేను చూసుకుంటాను ఆడేంది అమ్మేసేది. అక్క ఇవ్వండి నీకు ఒక మాట చెప్పాలా, ఇంకా నేను జీవితంలో నేను అసలు చిత్రపురి కాదు, నేను ఏడికి రాను, నేను నా సిమ్ చేంజ్ చేసి నేనే చచ్చిపోతాను అంటే ఏదైనా దింగేస్తాను. మంచి ఉండండి మీరు అందరూ. సో గైస్, మీరు ఈ వీడియో నుంచి నన్ను ఏమైనా తప్పు కనుకోండి గైస్, సారీ. కానీ నాతో కాదు గైస్, నాకు మా ఇంటి వాళ్ళు తిడుతారు, ఇంటి పక్కన వచ్చిన వాళ్ళు అడుగుతారు, అందరు అడుగుతారు. ఇంకా నేను ఉండేందుకు నన్ను గలీజ్ చేస్తున్నాడు ఏమని అంటే అది ఇదని మాట్లాడుతున్నాడు నాతోటి. కట్ చేసేసే భయ్యా.